తిరుపతి లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పరిలోక దిగబోతున్న గురుమూర్తి గారి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. మన్న సముద్రం దగ్గర ఉన్నాం ప్రస్తుతం. అసలు ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళాలి ఏంటి, ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నయ్య, గురుమూర్తి గారు ఇల్లు ఎంత దూరం, ఇక్కడికి ఎలా వెళ్ళాలి? హాఫ్ కిలోమీటర్ ఉంది. ఏ ఊరు? మన్న సముద్రం. చాలా మంచోడు అండి, నిమ్మతస్తుడు, చాలా మంచోడు. ఇదే స్కూల్లో చదువుకున్నారు, ఎందో తరగతి. ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చేసాం, మన్న సముద్రం హరిజనవాడ రోడ్లో ఉన్నాం. మీరు చూడవచ్చు, కొంచెం దూరం వెళ్తే మనకి గురుమూర్తి గారు ఇల్లు కనిపిస్తుంది. రైట్, వచ్చేసాం మనం ప్రస్తుతం గురుమూర్తి గారి ఇంటికి. ఇదే గురుమూర్తి గారి ఇల్లు. నమస్తే అండి. గురుమూర్తి గారి అమ్మగారా మీరు? గురుమూర్తి గారు ఎక్కడ ఉన్నారండి? గురుమూర్తి గారి ఇంట్లో ఉన్నాం మనం ప్రస్తుతం. మీరు చూడవచ్చు, చాలా చిన్న రైతు కుటుంబం అన్నమాట. ఆ రోజు చెప్పిన నేను, నాయన నాకు ఒక గాని ఒక బిడ్డ, నీ ఇష్టం నీ చేతిలో పెట్టిన, నువ్వేమన్నా చేయి నాయన అని చెప్పి వదిలిపెట్టేసినాను. కాబట్టి ఆయన ఏదో మంచి ఎంపీగా చేస్తున్నాడు కాబట్టి ఆయన ధన్యవాదాలు. నాయన తిరుపతి లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోక దిగబోతున్న గురుమూర్తి గారి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. పీడీటీవీ ఆల్రెడీ చిత్తూరు జిల్లా వచ్చింది. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మన్న సముద్రంలో ఆయన ఇల్లు ఉంటుంది. మన్న సముద్రంలో హరిజనవాడలో ఆయన ఇల్లు అన్నమాట. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, మనం ప్రస్తుతం హైవే మీద ఉన్నాము, నేషనల్ హైవే మీద. ఇక్కడ నుంచి మీకు ఎదురుగా కనిపించే ఒక రోడ్డు ఉంది, ఒక చిన్న రోడ్డు, ఒక 1.5 కిలోమీటర్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మీకు ఆ రోడ్డు ద్వారా వెళ్ళిపోవచ్చు మన సముద్రం. ఒకసారి చూద్దాం రండి. రైట్, హైవే దాటిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తోంది. ఇదే రూట్లో చూసారా రోడ్డు, అసలు ఇక్కడ ఇల్లులు ఉన్నాయా అన్నట్టుగా ఉంది కనిపిస్తుంది మనకి. అసలు ఈ లోపలికైతే ఇల్లులు ఉంటాయి అనేది, అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చాలా 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 చిన్న పల్లెటూరు అన్నమాట. రోడ్డు కూడా సరిగ్గా లేదు, ఎక్కడికక్కడ గుంతలు గుంతలుగా ఉన్నాయి, తక్కువ జనాభా ఉండే చిన్న పల్లెటూరు అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మన సముద్రం 1.5 కిలోమీటర్ కనిపిస్తుంది. ఆ తర్వాత ముందుకెళ్ళిపోతే బండారిపల్లి క్రాస్, అలాగే బండారిపల్లి అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ బోర్డు. మీరు చూడొచ్చు, ఈ రోడ్డు ఒకసారి చూస్తే దాదాపు ఒక 1.5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకి గురుమూర్తి గారు ఇల్లు కనిపిస్తుంది. గురుమూర్తి గారు చదువుకున్న స్కూలు, గురుమూర్తి గారు ఉన్న ఊరు, అలాగే గురుమూర్తి గారి మీద ప్రజల ఒపీనియన్ ఏంటి, ప్రజల అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఇప్పుడు మన సముద్రం వెళ్దాం. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. అలాగే గురుమూర్తి గారి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, గురుమూర్తి గారి బాల్యం అంతా ఎక్కడ జరిగింది, ఒక చిన్న పల్లెటూరు నుంచి ఒక సామాన్యుడు పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల ఫీలింగ్ ఏంటి, అలాగే ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, అంతా మీకు నేరుగా వాళ్ళ మాటల్లో వినిపించే ప్రయత్నం చేస్తాను. రండి, మన సముద్రం వెళ్ళిపోదాం.
తిరుపతి లోక్సభ అభ్యర్థి వైసీపీ తరపున గురుమూర్తి గారి బరిలో ఉన్న నేపథ్యం ప్రస్తుతం మనం ఆయన ఊరే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. మన్న సముద్రం దగ్గర ఉన్నాం ప్రస్తుతం. అసలు ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళాలి ఏంటి, ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నయ్య, గురుమూర్తి గారు ఇల్లు ఎంత దూరం, ఇక్కడికి ఎలా వెళ్ళాలి? హాఫ్ కిలోమీటర్ ఉంది. ఏ ఊరు? మన సముద్రం. ఆయన ఇక్కడే ఉంటాడు? తిరుపతిలో ఉంటాడు, ఎడ ఉంటాడు, తిరుపతిలో ఉంటాడు. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన చదివింది ఉన్నది అంతా ఇక్కడేనా? తిరుపతిలో, ఆ కాలేజీ నుంచి తిరుపతిలో స్టార్ట్ అయినాడు. వస్తుంటారా ఇక్కడికి? వస్తుంటాడు. అమ్మ నాయన ఉన్నారు కదా, వస్తుంటాడు. ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటాడు. వాళ్ళ భార్య మొన్న రీసెంట్గా పెళ్ళి అయింది కాబట్టి ఆడు ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు. ఇక్కడికి ఎంత దూరం? ఇంకా ఎంత దూరం? హాఫ్ కిలోమీటర్. హాఫ్ కిలోమీటర్. మీతో మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారా? ఆయన చూస్తుంటాడు. నిన్నగా మొన్నగాడు వచ్చి కలుతున్నాడు కదా. ఎలా ఉంటారు పబ్లిక్? మంచి టాక్ ఉంది, మంచి పిల్లడు, మంచిగానే ఉంటాడు. మీకు బాగా తెలుసా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఊరు కదా, తెలుదా. ఎలాంటివి, ఎలా ఉంటుంది ఆయన వ్యక్తిత్వం, ఎలా ఉంటుంది అందరికీ, మీతో అందరికి ఎలా ఉంటుంది? మంచి వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం. ఇప్పుడు వైసీపీ తరఫున బరిలో దిగుతున్నారు లోక్సభ, గెలుస్తారంటారా? గెలుస్తాడు, ఎందుకు గెలవడా? అంటే జగన్ వైసీపీనా, లేదంటే వ్యక్తిగతంగా ఆయన కొన్ని ఇమేజ్? వ్యక్తిగతంగా ఇమేజ్ కూడా బాగుంది, వైసీపీ బాగుంది, వ్యక్తిగతంగా ఉంది, బాగానే ఉంది, బాగుంది. వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం చేస్తారు చిన్నప్పటి నుంచి. వ్యవసాయం చేస్తారు. అంటే గురుమూర్తి గారు చదువుకున్నది కూడా ఇక్కడేనా? ఏనా, ఇక్కడే. టెన్త్ వరకు ఎక్కడ చదువుకున్నారో మన కాలేజ్. ఏ స్కూల్లో? ఇదే స్కూలా? ఈ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్. ఇదే స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నారు? ఎయిత్ నుంచి బండారపల్లి. ఓకే. ఎనిమిదో తరగతి వరకు ఈ స్కూల్లో చదువుకున్నారు. దాదాపు గురుమూర్తి గురించి తెలుసా మీకు? ఇక్కడ తెలుసండి. ఆయన దళితవాడి మన సముద్రమే. అతని పేరు గురుమూర్తి, తండ్రి పేరు మునికృష్ణయ్య, అమ్మ పేరు ఏం పేరు? ఆమె పేరు రావణమ్మ. అంతా మంచి ఉన్నతమైన కుటుంబమే, కష్టం చేసుకొని బ్రతుకుని వాళ్ళు. చాలా మంచివాడు అండి, నిమ్మతస్తుడు, చాలా మంచివాడు. ఓ చిన్నతని ఇక్కడే ఉన్నాడు, ఇక్కడనే చదువుకుంటా, మా ఇళ్ళకాడనే ఆడుకుంటా పట్టుకుంటా ఉన్నాడు. ఆ తండ్రి కూడా నాకన్నా చిన్నోడే, ఈ అబ్బాయి మొన్నటి అబ్బాయి. తల్లిదండ్రులు కూడా చాలా మంచివాళ్ళు, పర్వాలేదు. బాగా అందరూ బాగా కలిసి ఉంటాం, ఇక్కడ కులమత భేదాలు ఏమి లేవు, బాగుంది, జరుగుతూ ఉండాలి. ఇంతకుముందు ఎప్పుడైనా మీ ఊరు నుంచి రాజకీయ నాయకులు అయిన సందర్భం ఉందా? లేదు, రమేష్ రెడ్డి అయినాడు, ఈ ఊరు అయింది. తాళ్లపాకి రమేష్ రెడ్డి మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన. అయింది పక్కిళ్ళే. ఓకే. పక్కిళ్ళే. వాళ్ళ అమ్మది నెల్లూరు. ఇక్కడి నుంచి కొద్దిగా కరువు వచ్చే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు ఆడికి. గురుమూర్తి గారికి ఏమైనా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉందా? వాళ్ళ ఫాదర్స్ ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? వాళ్ళు ఎవరు లేరండి, ఎవరు లేరండి. ఈయనే ఫస్ట్ టైం. కానీ మంచి వ్యక్తి, మంచి. మా గ్రామం కూడా అతనికి చాలా సహాయం చేస్తా ఉన్నాం. డాక్టర్గా కూడా, ఫిజియోథెరపిస్ట్ కదా. ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా ఎవడంటే ఆయన అంటే చాలా మంచి పేరుందండి. అంటే ఫస్ట్ టైం మీ ఊరు నుంచి ఒక ఎంపీ రాబోతున్నారు, ఒక పార్లమెంట్ లో అడుగుపెట్టారు, ఏంటి మీ ఫీలింగ్? మా ఫీలింగ్, మాకు అంతకన్నా ఇంకేం కావాలండి? మాకంతకన్నా ఇంకేం కావాలా? ఒక దళిత కుటుంబంలో పుట్టిన అబ్బాయి ఢిల్లీకి పోతా ఉంటే మాకు ఇంకంతకన్నా సంతోషం, ఆనందం ఇంతకు మించి లేదండి. మీరు చూడొచ్చు, ఈ స్కూలు మన్న సముద్రం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల. గురుమూర్తి గారు చదువుకున్న స్కూల్ అన్నమాట ఇది. చిన్నప్పటి నుంచి ఆయన ఇక్కడే చదువుకోవడం. ఆయన ఇదే స్కూల్లో చదువుకున్నారు 8వ తరగతి వరకు. తర్వాత అక్కడి నుంచి 8వ తరగతి నుంచి ఫర్దర్ స్టడీస్కి వెళ్ళిపోయారు. మీరు చూడొచ్చు, ఇప్పటికీ కూడా ఈ స్కూల్ అయితే ప్రస్తుతం మనం వచ్చిన టైంలో క్లోజ్లో ఉంది. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే ఆయన ఊరు, ఆయన ఉన్న ఇల్లు, ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అది ఉన్నారా లేదా అన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం అక్కడికి వెళ్ళి మీకు గురుమూర్తి గారు ఉండే ఉన్న ఇల్లు, ఆ ఊరు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం.
ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చేసాం మన్న సముద్రం హరిజనవాడ రోడ్లో ఉన్నాం. మీరు చూడవచ్చు కొంచెం దూరం వెళ్తే మనకి గురుమూర్తి గారు ఇల్లు కనిపిస్తుంది. గురుమూర్తి గారి ఇంట్లో ఎవరున్నారు, గురుమూర్తి గారి ఇల్లు ఎలా ఉంది ఏంటనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దీన్ని హరిజనవాడ అంటారన్నమాట, మన్న సముద్రం హరిజనవాడ. రండి ఒకసారి గురుమూర్తి గారికి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ వచ్చేసాం మనం ప్రస్తుతం గురుమూర్తి గారి ఇంటికి. ఇదే గురుమూర్తి గారి ఇల్లు, చూసారు కదా చాలా చిన్న పల్లెటూరు అన్నమాట. ఒక చిన్న పల్లెటూరు నుంచి ఇప్పుడు ఒక అభ్యర్థి వైసీపీ తరఫున ఫస్ట్ టైం లోక్సభలో అడుగుపెట్టబోతున్నారు అనేది నిజంగా ఈ గ్రామ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది గురుమూర్తి గారి ఇల్లు. నమస్తే అండి. గురుమూర్తి గారి అమ్మగారా మీరు? గురుమూర్తి గారు ఎక్కడ ఉన్నారండి? తిరుపతిలో ఉన్నాడు. గురుమూర్తి గారు ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వైసీపీ అభ్యర్థిగా ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషం కదా నాయన, సంతోషం. ఇప్పటి వాళ్ళ నుంచే కాదు, జగన్మోహన్ రెడ్డి ఈయన రాజశేఖర రెడ్డి ఉండగా మొదలుకొని కూడా అభిప్రాయమే. అప్పుడు సిమ్స్లో ఉన్నాడు, ఫిజియోథెరపీగా చేస్తున్నాడు. అప్పుడు అది మొదలుకొని ఆయన్ని పరిచయం చేసుకున్నాడు. అది మొదలుకొని మళ్ళా ఇట్టా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినారు కదా, అప్పుడు పాదయాత్రలో పోయినాడు. శర్మిలమ్మకి కూడా మళ్ళా ఈజమ్మకి కూడా చేసినాడు చేసినాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన కూడా పాదయాత్ర 14 నెలలు గడిపినాడు. ఆ రోజు చెప్పినా నేను, నాయన నాకు ఒక కానీ ఒక బిడ్డ, నీ ఇష్టం నీ చేతిలో పెట్టినాను, నువ్వేమన్నా చేయి నాయన అని చెప్పి వదిలిపెట్టేసినాను. కాబట్టి ఆయన ఏదో మంచి ఎంపీగా చేస్తున్నాడు కాబట్టి ఆయన ధన్యవాదాలు. ఆయన యాత్రలో కూడా దగ్గరుండి చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి, దగ్గరుండి చూసుకున్నాడు. అట్టా ఇట్టా పోకుండా ఆయన కాడనే ఉండి దగ్గరుండి ఆయన చూసుకున్నాడు కాబట్టి ఆయన ఏదో ఇప్పుడు భవిష్యత్తు బాగా చేసినాడు, ఎంపీగా చేసినాడు. ఎప్పుడైనా వాళ్ళ కుటుంబానికి మేము రుణపడి ఉంటాము ఆయన. మీ అబ్బాయి ఎలాగ మీతో ఎటువంటి అభిప్రాయం పంచుకున్నారు ఈ ప్రకటన వచ్చిన తర్వాత? ఒక తల్లిగా ఫస్ట్ మీతో తల్లిగా బాగా ఉన్నాయి అమ్మా, మేము ఈ మాదిరి పోతానమ్మా అని చెప్పినాడు. సరిపోనాయనని చెప్పినాము. అది మొదలుకొని మమ్మల్ని ఏం బాగా చూసుకుంటాడు, వస్తాడు పోతాడు, మాకు ఏం కావాలని హాస్పిటల్ తొడుపు చూపిస్తాడు, ఎక్కడున్నా ఎవరినైనా పరిచయం చేసి ఇంటికి పంపించి మమ్మల్ని బాగా చూసుకుంటాడు ఆయన. చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నారు గురుమూర్తి గారు? ఎంత వరకు చదువుకున్నారు ఈ ఊర్లో? 5 వరకు చదువుకున్నాడు బండారపల్లి స్కూల్లో, 10 వరకు చదువుకున్నాడు. మళ్ళా ఆ నుంచి తిరుపతిలో పోయి ఆడ ఇకాస్ కాలేజీలో చేరినాడు. ఆడ కొద్ది రోజులు చదివినాడు. మళ్ళా నెల్లూరులో పోయి కొద్ది రోజులు ఉన్నాడు. మళ్ళా తిరుపతికే వచ్చినాడు. చేసి ఉన్నాడు ఆయన, మంచిగా ఉంటాడు. ఎవరిని ఇదనడు, అందరితో బాగా కలిసి ఉంటాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా చూసుకుంటాడు. ఇప్పుడు హాస్పిటల్ పెట్టినా కూడా ఫిజియోథెరపీ ప్రైవేట్గా పెట్టినా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నవాడు కాదు, వాళ్ళకి ఫ్రీగానే చేసినాడు. అదే కట్టి వచ్చింది ఆయన. ఎలా అంటారు ఇప్పుడు మీతో ఉన్న వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మీ అబ్బాయి? ఇలా అబ్బాయిని గురించి మంచి మనకు మంచి పేరు తెచ్చినాడు ఊరికి, కాబట్టే నీ సల్లని దీవినమ్మా, నీ బిడ్డ మంచి ప్రదేశంలో పుట్టినాడు కాబట్టి మీకు ధన్యవాదాలు అమ్మని మాకు చెప్తున్నా. చాలా చిన్న పల్లెటూరులా ఉంది ఇది, పల్లెటూరే ఆయన. ఇంత చిన్న పల్లెటూరు నుంచి ఒక ఎంపీ పార్లమెంట్లో, అది కూడా పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నాడు. అంటే డెవలప్మెంట్ విషయంలో ఏమన్నా ఒక ఆలోచన ఉందా మీతో? అన్నారా నేను వస్తే ఊరిని బాగా అభివృద్ధి చేస్తాను. చెప్పుండాడు, ఏది కావాలన్నా నేను చేస్తాను, నన్ను గురించి మీరు ఏమి వెనక్కి తీయద్దు, మీరందరూ జగన్మోహన్ రెడ్డి కట్ట చేసినారు అటు చేయండి అని చెప్తున్నాడు.
ఎంత మెజారిటీతో గెలుస్తారు మీ అబ్బాయిని మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్? ఎందుకంటే అవతల పనబాక లక్ష్మి గారు ఉన్నారు టీడీపీ నుంచి, ఆమె కూడా కేంద్ర మంత్రిగా పనిచేసి ఉన్నారు. మీ అబ్బాయి గారు ఫస్ట్ టైం అంటే ఎటువంటి ఎలక్షన్లో దిగడం ఫస్ట్ టైం, ప్రీవియస్ వెనక ఇంత ముందు పెద్దగా అనుభవం ఏం లేదు, ఏమైనా ఒక టఫ్ పోటీ ఉంటుంది అనుకుంటున్నారు, ఎలా ఉంటుంది? ఏం లేదు, ఆయన ఎలక్షన్ బాగా మెజారిటీ వస్తాడని మయాలు వస్తున్నది. ఎవరికి ఇది ఏమిలే, అందరికి ఏమి షెడ్ చేసేవాడు కాదు, అందరు అభిప్రాయం తెలుసుకుంటాడు, వస్తే 10 మందిలో కలుస్తాడు, వాళ్ళకి ఏ బాధ ఉన్నా చెప్తాడు, అన్ని నెరవేరుస్తాడు. ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఇదే ఊర్లో ఉన్నారు కదా, మీరు ఇదే ఊర్లో ఉన్నారు. ఆయన ఎక్కడనే ఉన్నాం మేము, ఏ ఊరు పోవాలా ఎక్కడికి పోవాలా, ఎక్కడనే చదువుకున్నాడు, ఎక్కడనే ఉన్నాడు, పోయినాడు ఎంత దూరం, ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడు, సంతోషం కదా నాయన. అంటే ఒక పక్కన హ్యాపీగా ఉంది, ఒక పక్కన అంత దూరం వెళ్తున్నారు అని ఏదైనా ఉందా? అదంతా ఏమి లేదు నాయన, సంతోషం నాయన. ఇంకా ఢిల్లీ వెళ్ళాలి, ఇంకా పై స్థాయి పై స్థాయి పోవాలని మా కోరిక. అంటే దేశవ్యాప్తంగా ఒక లీడర్ కాబోతున్నారు. అదే మీరు మీ తరపున మీ అబ్బాయికి మీడియా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎటువంటి సేవ చేయాలి ప్రజలకి, ప్రజలకి దగ్గర అవ్వాలంటే ఎలా ఉంటే బాగుంటుంది? మాకు మటుకు బాగా అందరికి దగ్గరుండి వాళ్ళ సదుపాయం ఏం కావాలన్నా వాళ్ళకి చేసి వాళ్ళకి మంచి ఇది చేసుకోవాలి. భవిష్యత్తులో పలానా బిడ్డ ఉన్నా మంచి పేరు వచ్చింది, వాళ్ళకి బాగా చూడాలా అని మా అభిప్రాయం. ఒకసారి మీ ఇల్లు చూద్దామా? ఓకే రండి. రమణమ్మ గారు అయితే వాళ్ళ అబ్బాయి గురించి చాలా అద్భుతంగా, చాలా మంచిగా, ఆయన ఏంటి, ఎలా ఉంటారు, ఎప్పటి నుంచి ఎటువంటి ప్రజాసేవ చేశారు, ప్రజాసేవ చేశారని చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి ఆయన ఇల్లు చూద్దాం, ఎటువంటి ఇంట్లో ఆయన పెరిగి పెద్ద అయ్యి ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. ఒక సాధారణ వ్యక్తి పార్లమెంట్కి వెళ్తే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మన భవిష్యత్తులో చూడాలి. ఫస్ట్ మనం ఒకసారి ఆయన ఇల్లు చూసే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో ఉన్నాం మనం ప్రస్తుతం. మీరు చూడవచ్చు చాలా చిన్న రైతు కుటుంబం అన్నమాట. ఒక రైతు కుటుంబం నుంచి పెరిగి పెద్దయ్యారు, ఒక డాక్టర్ అయ్యారు, ఇప్పుడు పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు తిరుపతి లోక్సభ సభ్యుడిగా. అంటే ఒక సామాన్యుడు, ఒక అతి సాధారణ వ్యక్తి, సామాన్యుల్లోంచి కూడా ఒక వ్యక్తి పార్లమెంటుకి వెళ్తారు అని నిరూపించబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
చూసారుగా గురుమూర్తి గారి ఇల్లు ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక సాధారణ వ్యక్తి లోక్సభలోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఈ ఊరు కానీ ఈ గ్రామం కానీ ఇల్లు కానీ చూస్తేనే అర్థమైపోతుంది. గురుమూర్తి గారి అమ్మగారితో ఆల్రెడీ మాట్లాడాం మనం, మరొకసారి అంటే ఎంతమంది పిల్లలు మీకు మొత్తం గురుమూర్తి గారు? ఎన్నో ఆయన అమ్మాయిలు. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది ఆయన చదువుకోవడం కానీ, చదువు ఎలా ఉండేది, ఎలాంటి మార్కులు వచ్చాయి? బాగా చదువుకుంటాడు, బాగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు, పిల్లలతో బాగా ఇదిగా ఉంటాడు, సార్లతో కూడా అంత అభిమానంగా ఉంటాడు. అయ్యంత అంటే మీది వ్యవసాయ కుటుంబం కదా, వ్యవసాయమే. ఆయన అటు డాక్టర్ చేయాలని ఎలా అనిపించింది, ఆయన ఇంట్రెస్టా, మీరు అనుకున్నారు? మేమే అనుకున్నాం, మాకు ఎవరు లేరు కదా చదువుకునే వాళ్ళు, ఇంకా మా ఇంటి ఆయన వ్యవసాయం, మన బిడ్డ కూడా మాదిరిగా వ్యవసాయం చేయకూడదని ఒక అభిప్రాయంతో స్కూల్కి పంపించినాం. అది మొదలుకొని ఆయనకి ఏం పని గిని ఏమి చెప్పిందిలే, వస్తున్నాడా చదువుకున్నాడా, పోతా ఉన్నాడా, వస్తా ఉన్నాడా, టెన్త్ వరకు దగ్గర పెట్టుకొని ఉన్నా. టెన్త్ అయిపోయినాక బయట వెళ్ళిపోయినాడు, పోయి అన్ని దిక్కలు చూసుకొని ఆ రోజు నుంచి ఈ రోజుకే ఏదో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి మాకు తల్లిదండ్రులకు కూడా మంచి పేరే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడు పరిచయం ఏర్పడింది మీ అబ్బాయి గారికి? జగన్మోహన్ రెడ్డికి మా రాజ్యాకరణంగా కలిసినాడు, మళ్ళీ ఆయన జైలుకి పోయినాడు కదా, అప్పటి నుంచి సరిమలమ్మకి పాదయాత్రలో పోయినాడు, మళ్ళా ఈజీఅమ్మకి చేసినాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చేసినాడు. ఆ రోజే చెప్పిన నేను ఇక్కడ పాదయాత్రలో కలిసి జగన్మోహన్ రెడ్డి మా అమ్మ నాయన అని చెప్పినాడు. దగ్గరికి పోయినాక మమ్మల్ని పట్టుకొని ఫోటో తీసుకున్నాము. అప్పుడు చెప్పిన నాయన, నాకు ఉండేది ఒక కొడుకు, నీ ఇష్టం నాయన, నువ్వేం చేసినా నీ ఇష్టమని నీకు వదిలేస్తాను అని చెప్పిన, సరేలే అమ్మ అన్నాడు. అది మొదలుకొని ఆయన తరపునే ఉన్నాడు. థ్యాంక్ యూ అమ్మ, మేము కూడా కోరుకుంటున్నాం మంచి మెజార్టీతో గెలవాలి, మీ అబ్బాయి ఊరికి మంచి చేయాలి, రాష్ట్రానికి మంచి చేయాలి, దేశం తరపున దేశంలో మన రాష్ట్రం తరపున పోరాటం చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన గెలుస్తారని నమ్మకం ఉందిగా? నమ్మకమే నాయన, ఖచ్చితంగా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఒక నమ్మకం, ఒక భరోసా, ఇటువంటి నాయకుడే రావాలని కోరుకుంటారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే సామాన్యుల నుంచి వచ్చినప్పుడే సామాన్యుల కష్టాలు తెలుస్తాయి, సామాన్యులకు ఏం చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. ప్లస్ చదువుకున్న వ్యక్తి, డాక్టర్గా చేసుకున్న వ్యక్తి, ప్రజల నాడి తెలిసిన వ్యక్తి, ఇటువంటి వాళ్ళు లోక్సభలో అడుగు పెట్టాలనే ప్రజలందరూ కోరుకుంటున్నారు, మనము కోరుకుందాం. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ, మన్న సముద్రం, చిత్తూరు జిల్లా నుంచి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.